మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు త్రిష నటించినటువంటి చిత్రం అతడు. ఈ సినిమా 2005 సంవత్సరంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని ఇటు మహేష్ బాబుకు అటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మంచి పేరునైతే తెచ్చిపెట్టింది. అలాగే 2006లో విడుదలైన డాషింగ్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలియానా నటించినటువంటి చిత్రం పోకిరి. ఈ సినిమా విడుదలై ఇండస్ట్రీ ఎటు కొట్టి పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. ఇటు డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు క్రేజ్ రాగా అటు మహేష్ బాబుకు మంచి మార్కెట్ వాల్యూ పెరిగింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ఈ లాక్డౌన్ సమయాన్ని గడుపుతున్న మహేష్ బాబు అతి త్వరలో తన నెక్స్ట్ మూవీ సర్కార్ వారి పాటల్లో నటించనున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను 14 Release Plus, జేఎంబీ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. ఈ సినిమాను ఎంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నట్టు వార్తలు తెలుపుతున్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు పరశురామ్ ఈ సినిమా కోసం ఎంతో పవర్ఫుల్ గా స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడని, మంచి మెసేజ్ తో పాటు యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను గొప్ప విజయాన్ని అందుకోవడంతో పాటు కెరీర్ పరంగా మహేష్ సక్సెస్ఫుల్ సినిమాలైన అతడు పోకిరి రెండింటిని కలిపితే ఎలా ఉంటుందో, ఈ సినిమా సక్సెస్ ఆ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఇక స్క్రిప్ట్ మీద ఎంతో గొప్ప నమ్మకం ఉంది కాబట్టి మహేష్ కూడా పరశురామ్ కు అవకాశం ఇచ్చారని, తప్పకుండా సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని భావిస్తున్నారు. అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా గాను తమన్ సంగీతం అందిస్తున్నారు. మరిన్ని సినిమా విషయాల కోసం మా కలర్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. లైక్, కామెంట్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.